హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్కారం ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను టూర్కి వెళ్తున్నానని చెప్పాను కదండీ కాబట్టి టూర్కి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సినటువన్నీ మిస్ కాకుండా వేరే చోటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఎలా అన్ని సమకూర్చుకొని ప్రయాణం చేయాలి అనే విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఎంత లగేజ్నైనా ఈజీగా అవలీలగా సర్దుకోవచ్చండి కాబట్టి ఈ వీడియో అందరికీ ఉపయోగపడతాదని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను లగేజ్ సర్దుకోవటానికి ఇలాంటి బ్యాగ్స్ తెప్పించుకున్నానండి ఇవి తక్కువ రేటు మంచి క్వాలిటీ ఉన్నటువంటి బ్యాగ్స్ తెప్పించుకున్నాను ఇవి మా చిన్నమ్మాయి తెప్పించింది అనమాట సో ఈ బ్యాగులలో నేను ఏ విధంగా సర్దుతాననేది చూపిస్తాను ఫస్ట్ మనము ఇలాగ లగేజ్ సర్దుకోవాలని అనుకునేటప్పుడు డ్రెస్సులు అన్నింటినీ నీట్గా ఐరన్ చేయించుకొని రెడీగా పెట్టుకుంటాము కదా సో నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించానండి డ్రెస్సుల షాపింగ్ అలాగే వాష్ చేసి ఏ విధంగా ఐరన్ చేసుకున్నాను అనేది కూడా చూపించాను కదా కాబట్టి ఈ విధంగా అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ బ్యాగులో మాత్రము బ్యాగ్ సైజును పట్టించి మనము ఈ విధంగా డ్రెస్సులను ఇలాగ ఫోల్డ్ చేసేసి పెట్టేసుకొని వాటిపైన రెండు నైటీలను పెట్టుకున్నానండి చాలామందికి నైటీల అలవాటు కదా సో నాకు కూడా అంతేనండి ఎంతమందికి ఈ అలవాటు ఉంది అనేది కూడా ఖచ్చితంగా చెప్పండి ఇంకా ఆ తర్వాత మనము డ్రెస్సులు నైటీలు ఇలాగ పెట్టిన తర్వాత బెల్ట్ పెట్టుకోవాలి వాటికి అప్పుడు ఒకవేళ మనకు ట్రాలీ బ్యాగ్ ఎక్కడైనా దవ్వగిన ఇసిరేసినా కూడా మనకు చెక్కు చెదరవండి కాబట్టి ఈ విధంగా బెల్ట్ పెట్టేసి ఇలాగ జప్పు వేసేసామనుకో మనకు డ్రెస్సులు అనేది చెక్కు చెదరవండి ఇంకా ఈ విధంగా ఫస్ట్ బ్యాగ్ సర్దేసాను ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బ్యాగ్లో వచ్చేసి లెగ్గింగ్స్ అలాగే చున్నీసు వాటితో పాటుగా పెట్టికోట్స్ ఇలాగా అన్నీ సర్దేసుకుంటున్నాను చూసారా ఫోల్డింగ్ చూడండి ఇలాగా మనము ఫోల్డింగ్ చేసుకున్నామనుకో చక్కగా సర్దేసుకోగలము చూడండి ఇలాగ నీట్గా సర్దుకోవాలన్నమాట చున్నీస్ కూడా మనం పెట్టుకునేటప్పుడు వాటి కొనలు అంటే పీచులు జిప్పు వైపు పెట్టుకోకుండా ఇలాగ లోపలికి పెట్టుకున్నామనుకో జిప్పు తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఇంకా ఇప్పుడు అన్ని పెట్టేసిన తర్వాత ఇలాగ బిల్టు పెడుతూ ఉంది మా పెద్దమ్మాయి డ్రెస్సులు సర్దడంలో ఎక్స్పర్ట్ అండి చాలా బాగా సర్దుతుంది అనమాట కాబట్టి ఈరోజు లగేజ్ అంతా కూడా మా పెద్దమ్మాయే సర్దుతూ ఉంది కానీ బ్యాగ్స్ మాత్రం చిన్నమ్మాయి తెప్పించింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మేము అసలు నైట్ పన్నెండు గంటలప్పుడు ఈ లగేజ్ సర్దుకుంటున్నాం అనమాట అత్తయ్య మా కోసం అలాగనే చూసుకుంటూ అంటే మేము ఎప్పుడు ఇన్ని రోజులు టూర్ ఎక్కడికి వెళ్ళలేదండి సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇంకా అత్తయ్య కొంచెం బాధపడుతూ ఉన్నారు లేదు లేజేది మేము తొందరగానే వస్తామని చెప్పుకుంటూ మా పెద్దమ్మాయి లగేజ్ సర్దుతూ ఉంది కానీ ఎన్ని జాగ్రత్తలు చెప్తారంటే నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాల్సిందేనండి అన్ని జాగ్రత్తలు చెప్తారనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొక బ్యాగ్లో ఈ విధంగా టవల్స్ ఇన్నర్స్ అన్నీ ఇలాగా అన్నీ సర్దేసుకొని అలాగే మనకు తలకు కట్టుకోవటానికి ఒక చిన్న టవల్ లాంటిది పెట్టుకున్నానండి ఇంకా ఈ బ్యాగ్లో మాత్రం అన్ని సర్దీసాను ఇది కొంచెం సైజు చిన్నగా ఉందనమాట ఇక్కడ బ్యాగుల సైజులు కూడా చూసారా ఒకటి పెద్దగా ఒకటి మీడియం సైజుగా ఒకటి చిన్నగా ఇలాగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి వీటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి చూడండి ఎన్ని పట్టినాయి కదా సో మీకు చూడటానికి బ్యాగ్ చిన్నగానే కనపడుతుంది కానీ అది మనం కరెక్ట్ ఫోల్డ్ చేసి పెట్టామనుకో చాలా ఎక్కువగా పడతాయండి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బ్యాగ్లో వచ్చేసి షూస్ పెట్టుకుంటున్నానండి చూడండి బాగున్నాయా ఇవి మామూలుగా ఇక్కడ ట్రెండ్స్లో తెచ్చుకున్నానండి మొన్న డ్రెస్సులు కూడా ఎక్కడ తెచ్చుకున్నారో అని అడుగుతూ ఉన్నారు చాలా బాగున్నాయని అన్నారండి అవి కూడా కొన్ని ఆకృతిలో తెచ్చుకున్నాను కొన్ని ట్రెండ్స్లో తెచ్చుకున్నాను సో మాది నంద్యాల కాబట్టి ఇక్కడే షాపింగ్ చేసేసామండి ఇంకా వాటితో పాటుగా సాక్సులు కూడా పెట్టేసి జిప్పు వేసేసాను ఇంకా ఇప్పుడైతే బట్టలు సర్దుకున్నాం కదా ఇంకా ఆ తర్వాత నేను ఏం చేశానంటే మామూలుగా మనం ఏం చేస్తాము ఫేస్ వాష్ అలాగే మాయిశ్చరైజరు చాలామంది ఫేర్ అండ్ లవ్లీ ఇలాగ ఎన్నెన్నో తీసుకొని పోతూ ఉంటారు కదా సో అవి మనము బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మనకు ప్లేస్ అనేది ఎక్కువగా ఆకుపై చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం తక్కువ ప్లేస్లో ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము ఈ స్ప్రే బాటిల్స్ అన్నీ ఒక బాటిల్లో వచ్చాయన్నమాట సో ఒక్కొక్క బాటిల్లో ఈ విధంగా అన్ని పోసేసుకుంటూ ఉన్నాను అంటే ఒక బాటిల్లో ఫేస్ వాష్ అలాగే మాయిశ్చరైజర్ ఇలాగా పోసుకొని పెట్టుకుంటూ ఉన్నాను చూడండి ఇది పని చేస్తుందా లేదా అని చూస్తూ ఉంది చాలా బాగా స్ప్రే మాత్రం బాగా పనిచేస్తుందండి కానీ మా పెద్దమ్మాయి మాత్రము చీటికి మాటికి ఎప్పుడు మాయిశ్చరైజర్ పోసుకుంటూనే ఉంటుంది అన్నమాట కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రానే పోసేసిందండి ఇంకా ఆ తర్వాత ఇంకొక బాటిల్లో వచ్చేసి టోనర్ అది కూడా పోసేస్తూ ఉందండి ఇది ఎక్కువగా మనకు పట్టదు కాబట్టి కొంచెం తక్కువగానే పోసేసింది అండి మనం ఎన్ని రోజులు పోతాము దాన్ని బట్టించి మనము ఇందులో ఫిల్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత కొబ్బరి నూనె అండి నేను కంపల్సరిగా అంటే తలకు పోసుకోవాలి అంటే ముందు మాత్రం కొబ్బరి నూనె పట్టించుకున్న తర్వాతనే తల స్నానం చేస్తాను ఇలా ఎంతమంది చేస్తారండి సో నేనైతే ఇలాగనే చేస్తానన్నమాట కాబట్టి కొంచెం కొబ్బరి నూనె ఎక్కువగానే పోసేసుకున్నాను అది కూడా మనము ఎక్కువగా చలికాలం కదా ఇప్పుడు నైట్ పట్టించుకుంటే కూడా చాలా మంచిదండి కాబట్టి ఈ విధంగా నాలుగిట్లకు పోసేసాను బాక్స్ చూసారా ఇలాగా ఉంటుందన్నమాట ఇంకా మనము పెట్టినటువంటి క్రీమ్ ఎంత ఉంది ఎంత అయిపోయిందని తెలుసుకోవటానికి కూడా ఆ రంధ్రాలలో మనకు నీట్గా కనిపిస్తుంది అండి ఇంకా ఇప్పుడు నాలుగు దిక్కల నాలుగు బాటిల్స్ పెట్టేస్తూ ఉందనమాట చూసారా ఇలాగ పెడుతూ ఉంది చూడండి ఇక్కడ మనకు ఎంత అయిపోయింది అనేది కూడా తెలుస్తుంది అనమాట ఈ బాక్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లు కూడా అట్లాగనే వేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత పైన క్యాప్ చూడండి ఇలాగ పెట్టేసి ఆ తర్వాత ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇంకా మనకి ఎంత ఉంది అనేది తెలుస్తుంది అలాగే మనం క్లోజ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అలాగనమాట సో ఈ విధంగా మనం తిప్పేసి మనము నిలువుగా పెట్టుకొని ప్రెస్ చేసుకోకూడదండి కొంచెం కిందికి కారినట్టుగా అనిపిస్తుంది అలా కాకుండా మా పెద్దమ్మాయి చూపిస్తుంది చూడండి ఇలాగా పెట్టుకొని ప్రెస్ చేస్తామనుకో నీట్గా చేతిలో పడుతుందన్నమాట మళ్ళీ క్రీమ్ వేసేసుకుంది మళ్ళీ రుద్దుకుంటుందండి ఇదే పని అండి అమ్మాయికి ఇంకా ఆ తర్వాత మనం అంత అయిపోయిన తర్వాత ఇలాగ క్లోజ్ చేసుకోవాలన్నమాట సో ఒకవేళ మీకు కారుతుందేమో అని డౌట్ రావచ్చండి ఏమీ కారదండి పైన మూత బాగా ఫిట్ చేసేసుకొని ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ప్రెస్ చేస్తేనే వాటిలో ఉన్నటువంటి క్రీమ్ కానీ ఆయిల్ కానీ వస్తుంది ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి కదండి కాబట్టి ఈ విధంగా అన్ని పెట్టేస్తుంది జ్వరానికి జలుబుకు దగ్గుకు మోషన్స్కి అలాగే పెయిన్ కిల్లరు ఒకటి కడుపు నొప్పికి ఇలాగా అన్నీ సర్దిస్తుంది అండి సో నాకైతే ఎక్కువగా తలనొప్పి కాబట్టి కొంచెం ఎండ తగిలిందనుకో మైగ్రేన్ అండి అసలు విపరీతమైన తలనొప్పి అనమాట కాబట్టి తలనొప్పి టాబ్లెట్స్ కొన్ని ఎక్కువగానే పెట్టుకున్నాను అలాగే బ్యాండేడ్ కూడా పెట్టుకున్నానండి ఇంకా ఆ తర్వాత గొంతు నొప్పి అలాగా వస్తుంది కదా కాబట్టి స్టెప్సెల్స్ పెట్టుకున్నాను ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని ఇలాగా జిప్ వేసేస్తూ ఉంది ఈ పర్సు మాత్రం చాలా బాగుందండి పల్సగా ఉంది కానీ అన్నీ బాగా అన్నమాట చూసారా చూడండి మళ్ళీ క్రీమ్ పూసుకుంటానే ఉంది ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇలాంటివి చిన్న పౌచ్లు అనమాట సో వాటిలో సన్ స్క్రీన్ లోషన్ అదేంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి మనం బాటిల్లో పోసుకుంటే అంతగా రాదనమాట కాబట్టి అందులోనే వేసేసి అలాగే వాటితో పాటు పిన్నులు సేఫ్టీ పిన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ లాక్మీ పౌడరు వాటితో పాటుగా రబ్బర్ బ్యాండ్స్ అలాగే క్లిప్స్ ఇంకా ఒక జత కమ్మలు వన్ గ్రామ్ విని ఉన్నాయండి సో అవి కూడా పెట్టేసుకున్నాను ఇంకా మనకు లేడీస్ కంటే ఇదే విధంగానే అన్ని పెట్టుకుంటారులేండి మీరు కూడా అంతేలే ఇంకా లాస్ట్లో మాత్రం కుంకుమ కంపల్సరీగా పెట్టుకుంటానండి సో ఇలాగా ఒక పౌచ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇందులోనే మా అమ్మాయి మామూలుగా టాబ్లెట్స్ ది కవర్ ఇందులోనే పెట్టేసింది కానీ నేను మాత్రం తీసేసానండి ఎందుకంటే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు టక్కున కావాలనుకో వెంటనే తీసుకొని వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఈ క్రీమ్స్ అన్నీ బాక్స్ అలాగే దువ్వెన షాంపూ మనకు సంబంధించినటువన్నీ ఇలాగా సర్దేసుకున్నాను ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటే నేను నిన్నటి వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే అందరూ కామెంట్స్లో అయోధ్యకి వెళ్తున్నారా చాలా చాలామంది కామెంట్స్ పెట్టారండి సో అందరికీ పేరు పేరున ధన్యవాదములు అనమాట అంటే నేను అడిగిన మాటకి ఇంతమంది రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు సో ఒక్కరో ఇద్దరో ఏమోనండి కొడైకెనాల్లో ఊట ఎక్కడికో వెళ్తున్నారో అని గెస్ట్ చేసి పెట్టారనమాట నిజంగా కరెక్టేనండి మేము టూర్కి వెళ్తున్నది కొడైకెనాల్కి వెళ్తున్నాం అనమాట సో అక్కడి వాతావరణాన్ని పట్టించి మనము టవల్స్ కానీ అలాగే షాల్వా కానీ చలి ఉంటుంది కదా ప్రాంతము ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మనం పెట్టుకోవాలన్నమాట సో కాబట్టి ఆ బ్యాగులో ఏం చేసింది అంటే మా అమ్మాయి షాల్వా అలాగే చేతికి గ్లౌజులు టోపీ ఇలాగా పెట్టేసి ప్యాక్ చేసింది అనమాట ఇది మనకి ఎప్పటికైనా మన దగ్గరే ఉండాలండి ఎందుకంటే మనం బస్సులో పడుకున్న మన వెంట ఉండిందనుకో క్యాప్ వేసేసుకొని గ్లౌజులు వేసేసుకొని చక్కగా వెచ్చగా పడుకోగలము ఇంకా ఆ తర్వాత నాకు జుట్టు ఎక్కువగా లేస్తాదండి కాబట్టి దువ్వెన పెట్టుకున్నాను ఇంకా నా వెంటనే జెండు బామ్ ఉంటుందన్నమాట సో వాటితో పాటుగా మాస్క్ ఇలాగా అలాగే టాబ్లెట్ది కూడా ఇందులోనే కవర్ పెట్టేస్తూ ఉన్నాను చూడండి హ్యాండ్ బ్యాగ్ అనమాట చూపిస్తుంది చూడండి ఇలాగ వేసుకోవాలమ్మా అని నేను ఎప్పుడూ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవటం చాలా తక్కువండి ఓన్లీ చిన్న పర్సు మాత్రమే తీసుకొని వెళ్తాను అనమాట ఇంకా ఇవన్నీ సర్దుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి బెడ్షీట్ తీసుకోవాలి సో అక్కడ ఏంటంటే ఉంటాయి కానీ మన బెడ్షీట్ మనం వెంబడే ఉంటే చాలా మంచిది కదా కాబట్టి ఇలాగా ఈ బెడ్షీట్ మాత్రము మనకు చలి కాపాడుతుందండి కాబట్టి ఇలాంటివి తీసుకున్నాను ఇది మా అత్తయ్య వాళ్ళ కూడా పంపించింది అనమాట అమెరికా నుంచి సో ఇంకా మా అమ్మాయి ఆ కవర్లో పట్టే విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా పెట్టేస్తూ ఉంది ఇంకా ఆ తర్వాత వీటిలోనే స్వెటర్ కూడా సర్దేస్తూ ఉందండి స్వెటర్ కూడా మొన్ననే కొనుక్కొని వచ్చింది అనమాట మా పెద్దమ్మాయి మామూలుగా నా దగ్గర వేరే స్వెటర్ ఉండింది కానీ ఇలాంటి స్వెటర్స్ అయితే మాత్రము బాగా మనకు చలిని కాపాడుతాయనే ఉద్దేశంతో ఇలాంటి తెచ్చింది ఈ స్వెటర్ని మనము ఎలాగైనా కూడా మడత పెట్టవచ్చు అనమాట చూసారా ఇంకా ఈ విధంగా అంత పెట్టేసిన తర్వాత ఈ కవర్కి ఒకటి మనకు లైన్ ఇచ్చింటారనమాట ఆ లైన్కి కిందనే మన లగేజ్ అంటే మనం పెట్టుకున్నటువంటి బెడ్షీట్స్ అయితేనేమి మనం ఏదైనా కూడా శారీస్ అయితేనేమి ఇలాగా ఆ లైన్కి కింద మాత్రమే ఉండాలండి ఆ తర్వాత ఈ విధంగా జిప్ లాక్ ఉంటాయి కదా సో ఈ విధంగా గట్టిగా ఎక్కడ గాలిపోకుండా ఒత్తుకోవాలన్నమాట సో వీటిని మనము వ్యాక్యూమ్ బ్యాగ్స్ అంటారండి వీటి లింక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి ఇది మాత్రం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆల్రెడీ వీటిలో మనము షీట్ స్వెటర్ పెట్టాము కదా ఇదే ఎంత లావుగా ఉంది కదా మనము దాన్ని తీసుకపోయి మనం ట్రాలీ బ్యాగులో పెట్టామనుకో మనకు స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలాగా ఇటువంటి మిషన్తో మనము గాలి తీసేసామనుకో ఈ కవర్ అనేది పల్చగా బక్క చిక్కిపోయినట్టుగా ఉంటుందన్నమాట సో మనము ఇలాగా అంటే మా పాప చూపిస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఇలాగా అంటగానే మనకు గాలి ఎంత బయటికి వెళ్ళిపోయి మనకు నార్మల్ దశలో అంటే చాలా చిన్న సైజులో ఈ కవర్ వస్తుందండి సో ఇది మాత్రం నాకైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం వచ్చేటప్పుడు కూడా పోయేటప్పుడు ఎంత సంతోషంగా అన్ని బాగా సర్దుకొని వెళ్తామో వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్తో వచ్చినట్టు అనిపిస్తుందండి ఎందుకంటే అక్కడ చూసి ఏవేవో కొనుక్కోవాలని కొనుక్కుంటాం కదా అప్పుడు మనకు బ్యాగ్ సరిపోదు మళ్ళీ ఎక్స్ట్రా రెండు బ్యాగులతో వస్తాం అంతే కదండి మీరు కూడా అంతేనా అలా కాకుండా మనం ఇలాగా వ్యాక్యూమ్ బ్యాగ్స్ తీసుకువెళ్ళాం అనుకో ఇచ్చేసిన బట్టలన్నీ ఒక కవర్లో ఇలాగా మనం అన్నీ పెట్టుకున్నామనుకో ఈజీగా హ్యాపీగా రెండు బ్యాగులతో రామండి ఒకే బ్యాగులోనే అన్ని సర్దుకొని ఇంటికొస్తామనమాట సో అంత బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ వీటి లింక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట గాలి తీస్తే అయిపోయండి ఎంత లగేజ్ అయినా కూడా సర్దుకోవచ్చు అంతే కదండి మన భాషలో ఇంకా ఇప్పుడైతే అంతా ఇలాగ తీసేసిన తర్వాత పైన క్యాప్ ఇలాగా బిగించేయాలన్నమాట మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ క్యాప్ ఏం తీయాల్సిన అవసరం లేదండి మనం ఫస్ట్ జిప్లాక్ ఇలాగా బాగా గట్టిగా వత్తాం కదా అది తీస్తే సరిపోతుంది అనమాట చూడండి మా అమ్మాయి చూపిస్తూ ఉంది ఇంత లావుగా ఉన్న బ్యాగ్ని ఇంత చిన్నగా చేశానని చూపిస్తూ ఉంది ఏది మమ్మీ రాడ్ లెక్క తయారైంది గట్టిగా ఉంది అని అంటూ ఉందండి ఇంకా ఆ తర్వాత ట్రాలీ బ్యాగ్లో ఈ విధంగా సర్దుతూ ఉందండి సో మనం ఒక ప్లానింగ్ ప్రకారం సర్దుకున్నాం అనుకో ఎంత లగేజ్ని అయినా కూడా సర్దుకోవచ్చు మనం తీసుకుపోయేటప్పుడు కూడా ఎక్కువ రిస్క్ పడకూడదండి హ్యాపీగా మనకు మనకు కావాల్సినవి మాత్రం పెట్టేసుకొని ఇలాగ తీసుకొని వెళ్ళాలన్నమాట అలాగే వీటి వల్ల మనకు స్పేస్ సేవ్ అవుతుంది అప్పుడు చిన్న ట్రాలీలో తీసుకెళ్ళినా కూడా సరిపోతుందండి ఇంకా ఆ తర్వాత ఇలాగ మనము ఫస్ట్ బ్యాగ్ సర్దుకున్నాం కదా సో డ్రెస్సులు నైటీలు ఆ బ్యాగ్ ఇలాగా పెట్టేసింది ఇంకా నెక్స్ట్ బ్యాగ్ మాత్రము ఇలాగ పెట్టేసింది ఇంకా ఆ తర్వాత యువతల వైపు ఇంకో బ్యాగ్ అలాగే వీటిలోనే షూస్ ఇలాగా మనము మామూలుగా షాంపూ ప్యాకెట్స్ అన్నీ పెట్టుకున్నాం కదా సో ఆ బ్యాగ్ కూడా ఇందులోనే పెట్టేసింది ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్స్ ఇచ్చారండి వ్యాక్యూమ్ బ్యాగ్స్కి కాబట్టి ఆ గాలి తీసే మిషను కవర్స్ అన్ని ఇందులోనే పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఎక్స్ట్రా కవర్స్ కూడా పెట్టుకున్నానండి మనకు మధ్యలో ఎక్కడైనా వామిటింగ్ వచ్చినా మనకు కావాలి కదా కాబట్టి ఒక రెండు కవర్లు అయితే ఒక కవర్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను ఇందులో ఒక రెండు కవర్స్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత ఈ విధంగా పెట్టేసి మొత్తము జిప్ వేసేస్తూ ఉంది చూడండి ఎంత నీట్గా సర్దింది కదా మా పెద్దమ్మాయి ఎలా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఎప్పుడైనా బ్యాగ్ సర్దిన తర్వాత కింద వీల్స్ మనకు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది కంపల్సరిగా చెక్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి లగేజ్ ఎక్కువైందనుకో మనకు ఒక్కొక్కసారి తిరగవనమాట అలాంటప్పుడు ఆ గాన్లకు కొంచెం కొబ్బరి నూనె వేసామనుకో ఈజీగా తిరుగుతాయి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మా పెద్దమ్మాయి సర్దింది కదా సో నాకు కావాల్సినవి కూడా నేను సర్దుకోవాలనే ఉద్దేశంతో అక్కడ కొడైకెనాల్ ఎక్కువగా చలి ప్రాంతం అండి కాబట్టి అప్పటికప్పుడు మనము పాలు లేకుండా వడగట్టే పని లేకుండా టీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అయితే మనము సొంటిని తీసేసుకొని ఇలాగ కొంచెంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇంకా ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని మనము దంచుకున్నటువంటి సొంటిని అందులోనే వేసేసి వాటితో పాటుగా ఒక హాఫ్ కప్పు టీ పొడి వేసేసాను అలాగే ఒక కప్పు చక్కెర వేస్తూ ఉన్నానండి మీకు ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయితే కొంచెం తగ్గించి వేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఒక ఏడెనిమిది ఎనిమిది యాలకలు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చి ఇలాగా జల్లించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా జల్లించుకోవాలన్నమాట ఇంకా ఇదే విధంగానే మొత్తం అంతా జల్లించాను ఇంకా ఆ తర్వాత మనము మిక్సీ పట్టినటువంటి మిశ్రమము ఎప్పటికైనా కొంచెం వెచ్చగా ఉంటుంది కదా కాలుతూ ఉంటుంది కాబట్టి అది కొంచెం చల్లారబరిచిన తర్వాత ఒక కప్పు నిండా పాల పొడి వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇంకా ఇలా కలిపినటువంటి పొడిని మనము చిన్నవి జిప్లా కవర్స్ ఉంటాయి కదా అందులో ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకు ఒక్కరమా ఇద్దరమా దాన్ని బట్టించి ఎంతమంది ట్రిప్కు వెళ్తున్నారు దానిని బట్టించి మనం ఇలాగా మనం ప్యాక్ చేసుకోవాలి సో మనకు ఒకవేళ ఇంట్లో మిగిలింది అనుకో అప్పటికప్పుడైనా కూడా మనం ఇంట్లో కూడా చేసి పెట్టుకోవచ్చండి ఒకవేళ మనకు పాలు లేనప్పుడైతేనేమి సడన్గా చుట్టాలు వచ్చారు అలాంటప్పుడైతేనేమి ఈ పొడి ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఎందుకంటే వీటికి ఓన్లీ నీళ్లు మాత్రమే అవసరం ఇలాగా నీళ్లు బాగా అంటే నేను ఒక కప్పు నర్ర నీళ్ళు తీసేసుకొని వాటిలో ఒక స్పూను నర్ర అంటే ఆ స్పూన్ పెద్దది చూడండి స్పూనున్నర్ర పొడి వేసేసి ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట సో ఉడికేటప్పుడు ఎప్పుడైనా కూడా పొంగుతుంది అలాంటప్పుడు ఇలాగ ఒక స్పూన్ పెట్టేసామనుకో అస్సలు పొంగనే పొంగదన్నమాట ఈ విధంగా బాగా ఉడకబెట్టుకొని ఇలాగా మనం ఒక కప్పులోనైనా పోసుకొని తాగొచ్చు చూడండి ఇంకా మనకు వడగట్టాల్సిన అవసరమే లేదనమాట నేనైతే ఈ విధంగా ప్యాక్ చేసేసుకున్నాను కానీ ఈ టీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చారనుకో ఈ విధంగా టీ చేసైనా కూడా ఇవ్వచ్చు ఇంక ఇప్పుడైతే మల్లికార్జున అన్నకి ఇచ్చేసానండి చూడండి అన్నను అడుగుతూ ఉన్నాను బాగుందా అంటే చాలా బాగుందమ్మా అని అంటూ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే ఈ టీ పొడిని అక్కడికి తీసుకెళ్ళటానికని పెట్టుకున్నానండి అక్కడ లార్జింగ్లలో కెటిల్ ఉంటుంది కదా కాబట్టి అక్కడ చేసుకొని తాగొచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకున్నాను ఇంకా వాటితో పాటుగా నాకు చాలా ఇష్టం అండి రేగువడలు ఎందుకంటే ఏదైనా మనకు పుల్ల పుల్లగా ఏదైనా కళ్ళు తిరుగుతాయని అనుకున్నప్పుడు కూడా కొంచెం రేగువడల్ని అయితే తినడం అలవాటు అనమాట కాబట్టి రేగివడలు వాటితో పాటుగా చింతపండు చాక్లెట్లు పెట్టేసుకున్నాను ఇంకా మేము యూట్యూబర్లు చాలా మంది చేసే పని ఇదేనండి ట్రై ప్యాడ్స్ ఉంటాయన్నమాట సో అంతా పెట్టుకుంటే లగేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఓన్లీ దాని తలకాయను మాత్రమే తీసుకొని అందులో పెట్టేసుకున్నాను ఇంకా వాటితో పాటుగా మైక్ కూడా పెట్టుకున్నానండి చూసారు కదండి ఈ విధంగా నా హ్యాండ్ బ్యాగ్లు ఇలాగా సర్దుకున్నాను ఇంకా ఆల్రెడీ మా పెద్దమ్మాయి ఇందులో దువ్వెన అలాగే ట్యాబ్లెట్స్ అన్ని పెట్టేసింది కదా సో ఇలాగ అన్ని సర్దేసుకుంటాను ఇంకా వాటర్ బాటిల్ మాత్రం నేను పెట్టుకోనండి నాకు చెయ్యి నొప్పి ఉండటం వల్ల మా పెద్దమ్మాయి దగ్గరే ఉందన్నమాట చూశారు కదండి ఇవాళ వీడియో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత లగేజీనైనా కూడా ఈజీగా సర్దుకోవచ్చు ఇవాళ వీడియో అందరికీ ఉపయోగపడతాదని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి